నల్గొండ జిల్లా మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలన్నది జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ ఉద్దేశం. దానిలో భాగంగానే భారత్ మిషన్ పరివర్తన్ అని స్థానిక ఎస్ఐ మొగుళ్ల శోభన్ బాబు అన్నారు. శుక్రవారం మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో మాదక ద్రవ్యాల నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, తెలిసి తెలియక అవగాహన లేక యువత మాదక ద్రవ్యాలు ధూమపానానికి బానిసలుగా అయి వాళ్ల జీవితాలను ఆగం చేసుకుంటున్నారని, ఈ కాలంలో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసే తల్లిదండ్రులు ఆలోచించి వరుణు గురించి పూర్తి అవగాహన కలిగిన తర్వాతే వివాహం చెయ్యాలని అన్నారు. సెల్ఫోన్ ఎంత లాభదాయకమో నష్టం కూడా ఉంటుందని అధికంగా వాడొద్దని సూచించారు. సైబర్ నేరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉన్నతమైన చదువులు చదువుకొని అత్యంత శిఖరాలు అధిరోహించాలన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్ఐ తమకు విద్యను బోధించిన గురువులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో పెద్దలు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నేను నిర్మనూరులో ఒక 200-300 మందిని మైకులు కూడా అవసరం ఉండదు, గట్టిగా మాట్లాడతా అందరు వింటారు, అది ఒక భాగం. రెండవది, మన ఏరియాలో ఎలాంటి గాంజాకు అందరు చెప్తున్నారు, గాంజా నడుస్తుంది, పిల్లలంతా ఇక్కడ తాగుతుంటారు, ఎవరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సో ప్రతి విలేజ్లో ఖచ్చితంగా ఇది కాదు, ఇంకా ఎక్కువ మందితో మీటింగ్ పెడతా, చాలా మీటింగ్లు అటెండ్ చేసినా ఇబ్బంది ఏం లేదు. ప్రతి విలేజ్లో అవగాహన మాదక ద్రవ్యాల వల్ల వాళ్ళ జీవితాలు ఒక్కసారి అలవాటు అయిందంటే అది జీవితంలో ఎప్పుడు కూడా అలే దానికే బానిస అవుతుంటారు. ఇక్కడ మనులు మన ఊళ్ళలో ఎవరు ఉండరు, ఎవడో హైదరాబాద్ కార్ తోలేటోడు, ఏదో లేబర్ పని చేసేటోడు అలవాటు చేసుకుని వచ్చి వాళ్ళ దోస్తులకి ఇక్కడ తీసుకొచ్చి ఇది తాగితే మంచి నిశా ఉంటుంది అని చెప్పేసి ఆ విధంగా అలవాటు చేస్తారు. ఇక్కడ ఏం తయారు కాదు, మనం ఏం వేసుకోం, మనకు తెలియదు దాని గురించి. సో పట్టణాలలో ఉండే పిల్లలతో కూడా ఒకవేళ మంచి వాళ్ళతోనైతేనే స్నేహితం చేయించండి మీ పిల్లల్ని, అనవసరంగా వాడు తాగుబోతూ తిరిగిపోతుందో అస్సలే చేయించకండి దయచేసి. ఎందుకంటే వానికి మన పిల్లలు మన పని మనం చేసుకునేటోళ్ళు వాడేదో వచ్చి ఒక పూటకు వచ్చి అది అలవాటు చేసిపోతుంది, అది అలవాటు చేయని దానికి బానిస అయిపోతారు. సో అలాంటివి చేయకుండా కూడా మీరు జాగ్రత్త పడాలి. సేమ్ టైం మన పిల్లల్ని గొప్పవాళ్ళుగా చేయాలంటే ఖచ్చితంగా చదువే ఆయుధం. పేదవాడు గొప్పవాడు కావాలన్నా, ధనవంతుడు కావాలన్నా చదివే ఆయుధం, అవునా కదా? కోటీశ్వరుడు కోటీశ్వరుడు వాళ్ళ కొడుకులు ఆటోమేటిక్ అయిపోతారు. పేదవాడు గొప్పవాడు కావాలన్నా, ధనవంతుడు కావాలన్నా చదువు అనేది ఇంపార్టెంట్. ఎందుకు ధనవంతుడు అవ్వాలంటే ఏదో కరోడుపతి కాదు. ఇప్పుడు నేను కూడా మీ అందరిలాగానే మారుమూల గ్రామం నుంచే వచ్చాను. సో నేను ఈ స్థాయిలో ఉండి మీ అందరికీ ఈ మండలానికి ఒక ఎస్ఐగా నిలుంచినానంటే అది కేవలం చదివే. సో నాతో పాటు నా ఫ్రెండ్స్ కొంతమంది అమెరికా వెళ్ళి కూడా సైంటిస్టులు చేస్తున్నారు. ఒక మారుమూల, ఇంతకన్నా సోర్స్ లేని విలేజ్ గ్రామం నుంచి వచ్చినాం, అర్థమైందా? అంత కటిక పేదరికం నుంచి మారుమూల గ్రామం నుంచి కనీసం టౌన్కి వెళ్ళలేని పరిస్థితి నుంచి 2002 నుంచే నేను 10th క్లాస్ నాది, అప్పటి నుంచే స్టార్ట్ చేసి కొంత పబ్లిక్లో మా గురువుగారు ఆ ఊళ్ళో ఇంత ఇన్ని ఫెసిలిటీస్ లేకున్నా కానీ ఆ సమయంలో కొంత మోటివేట్ చేసి చదివించారు. దానిలో మేము దాదాపు ఒక 10 వెల్ సెటిల్డ్, కేవలం ఒక గురువు మీదే. ఆ గురువుగారు మా విలేజ్లో అప్పుడున్న 22 సంవత్సరాల కింద అప్పుడున్న పరిస్థితి ఎట్లుంటాయి మీరు ఇంకా ఘోరంగా ఉంటాయి, అసలు ఏందో తెలియదు, వ్యవస్థ ఏందో తెలియదు, ఎవరేం చెప్తే అదే, అవునా కదా? ఇప్పుడు కొంత అందరికీ సొసైటీ మీద అవగాహన వచ్చింది, పరిస్థితులు రోజు కనబడుతున్నాయి, ఓ ఇట్లుండి ఇట్లా చేయాలనేది అర్థమైంది. అప్పుడైతే లేదు కదా, అలాంటప్పుడే ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు తుంగతుర్తి కాన్స్టెన్సీ మాది. ఆ పరిస్థితుల్లో కూడా నా ఫ్రెండ్ మారుమూల గ్రామం నుంచి ఇప్పుడు అమెరికాలో టొలెడోరో యూనివర్సిటీలో సైంటిస్ట్గా చేరిండు. అంటే కేవలం చదివే, ప్రతి ఒక్కరికి బ్రెయిన్ 1300 గ్రాములే ఉంటుంది, కొంచెం అటు ఇటు వయసును బట్టి పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది, లేడీస్కి కొంచెం తక్కువ ఉంటుంది. మనం ఒక విధంగా ఏ విధంగా యూజ్ చేసుకుంటాం మన ఆలోచన విధానాన్ని బట్టే మన లక్ష్యాన్ని నిర్ణయించుకొని దానికి సాధించే విధంగా కృషి చేస్తే సక్సెస్ అవుతాం. యూత్ పిల్లలు, హైట్ ఉన్న వాళ్ళు కానిస్టేబుల్ కోచింగ్ తీసుకోండి, అవకాశం ఉన్నప్పుడు
ఆటోమేటిక్ గా రానున్న రోజుల్లో నోటిఫికేషన్లు బాగానే రిలీజ్ అవుతాయి. అది పైలట్ ప్రాజెక్ట్ తీసుకుంటారు, దానిలో కూడా మీరు సక్సెస్ సాధించాలి. ఇంకా మీ విలేజ్ నుంచి నాకు ఇంకా ఏం తెలియదు కాబట్టి చిన్న మీటింగ్ ఇది. దాదాపు నేను మీటింగ్ పెడితే మినిమం 200 నుంచి 300 మంది ఉంటే నాకు సంతోషం అనిపిస్తుంది. ఫిర్బీ ఏం కాదు, పర్వాలేదు. రెండోది సెల్ ఫోన్లలో వాడకంలో ఎంతైతే ఉపయోగం ఉందో మనకి. సెల్ ఫోన్లు మనం మొబైల్ ఫోన్ వాడుతున్నాం కదా. నేను నిర్మణూరులో చేసినప్పుడు ఒక అమ్మాయి తన సెల్ ఫోన్లో సెల్లు మిస్ అయింది ఒక ట్రైన్లో మిర్యాలగూడలో. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, సెల్ ఫోన్ వాడడంలో ఎంత నష్టమైందో. తన అకౌంట్లో 37,000 మాత్రమే ఉన్నాయి గూగుల్ పేలో, అంటే అకౌంట్లో ఉన్నాయి. కానీ సెల్ ఫోన్లు ఎంతైతే ఉపయోగం అంతే నష్టాన్ని చేస్తాయి మనం అలర్ట్ లేకపోతే. దానికి చిన్న ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి బీటెక్ చదివింది, చెన్నైలో జాబ్ చేస్తుంది, నిర్మణూరు మండలం ఆమె వస్తుంది. వచ్చే క్రమంలో నేను చేసిన కేసు అది, ఎందుకంటే నాకు పర్సనల్గా చేసిన కాబట్టి ఆ బాధ్యత చెప్తున్నా. మీకు కూడా సెల్ ఫోన్ ఎప్పుడైతే మనం మిస్ అవుతామో ఇమ్మీడియట్లీ సిమ్ను బ్లాక్ చేయాలి. సిమ్ అనేది ఫోన్ పోతే పోనీ, పోలీసుడు పోతే ఏదో విధంగా మా యాప్ ఉన్నది సపరేట్, ఇప్పుడు ఆ విధంగా ట్రేస్ చేయొచ్చు. ఒకటి దొరుకుతాయి దొరకాయి, వాడితేనే దొరుకుతాయి, వాడకుండా దొరకాయి. అరే సార్ మాది పోతే మీరు పట్టించుకోలేదు అనేది అనొద్దు, ఎందుకంటే వాడి మేము అందరికీ డాటా పెట్టాం, అది వేరే కొత్త ఫోన్ నెంబర్ వాడితేనే మాకు తెలుస్తుంది. సో ఎప్పుడైనా మన ఫోన్లలో గూగుల్ పే ఫోన్పే అకౌంట్కి మన ఫోన్ నెంబర్ లింక్ ఉన్న ఫోన్లు ఎప్పుడైనా మిస్ అయిందనుకో, ఇమీడియట్లీ సర్వీస్ ప్రొవైడర్ ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, ఐడియా అయితే ఐడియా, సేమ్ టైం ఏ నెట్వర్క్ అయితే ఆ నెట్వర్క్ వాళ్ళకి ఫోన్ చేసి ఇమీడియట్లీ బ్లాక్ చేయించుకోండి. ఇఫ్ కేసు ఒకవేళ బ్లాక్ చేయకపోతే ఆ అమ్మాయి 5,00,000 రూపాయలు లాస్ అయింది. ఎలా అంటే ఆమె ఫోన్ చేసింది, ఆడు చూసి ఎక్కడ మేడం అంటే మేము చెన్నై గుంటూరులో ఉన్న మేడం, మీకు మీరు ఇక్కడ రండి ఇస్తా అని చెప్తాడు. వాడు ఏం చేస్తాడంటే మొత్తం ఫోన్ను అన్ఇన్స్టాల్ చేస్తాడు. అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ అదే సిమ్ చేసి డీఫాల్ట్గా మెయిల్ ఐడి, ఓటీపీసి, గూగుల్ పే, ఫోన్పే, లోన్ యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకున్నాడు. మొత్తం లోన్ 2 lakhs ఒక దాంట్లో తీసుకుంటు, ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ నుంచి 2 lakhs తీసుకుంటాడు, ఆ దాంట్లో 37,000, ఇంకొక యాప్ నుంచి ఇంకా లోన్ తీసుకుంటాడు, మొత్తం 5 lakhs దాదాపుగా తీసుకొని ఎట్లా చేస్తాడు అంటే మళ్ళీ ఆ క్రైమ్ కూడా అవి ఐడెంటిఫై కావడానికి. ఇప్పుడు ఇలా మన దగ్గర 3 పెట్రోల్ బంక్లు ఉన్నాయి, ఒక పెట్రోల్ బంక్ పోతాడు, స్కాన్ చేస్తాడు, ఏమని చేస్తాడు, సార్ మాకు కొంచెం రోడ్ యాక్సిడెంట్ అయింది, చావు బతుకులో ఉంది, మీరు ఒక 2,000 ఉంచుకోండి, 30,000 డ్రా చేసి ఇవ్వండి అని. ఒక 2,000 మీరు ఉంచుకోవడానికి వాడిది ఏం పోయింది, పొద్దుంతా నిలబడితే వచ్చేది 1,500 ఇస్తాడు ఓనరు. కానీ వాడు ఏం చేస్తాడు, అమ్మ 2,000 వస్తున్నాయి, మనది ఏం పోయింది, ఫోన్పే వస్తుంది కదా, ఏం ఇబ్బంది ఉన్నట్టు ఉందని చెప్పేసి స్కాన్ చేసిండు. స్కాన్ చేసి అట్లా షాపింగ్ మాల్స్, సమ్ అదర్స్ అట్లా ఆ అమ్మాయిని 2 days తిప్పించి మొత్తం 5 lakhs ఖతం చేసిండు. ఆమె 5 lakhs అయిపోయి నేను ఎట్లా తెలిసింది, ఆమె సిమ్ మా దగ్గర లేదు కదా, ఆడికే మెసేజ్ వస్తున్నాయి. సేమ్ టైం మొత్తం తర్వాత తీసుకుపోయి ఒక కాల్ వేసేసి బ్లాక్ అవుతుంది. మళ్ళీ ఆమె బ్యాంకుకు పోయి అసలు బ్యాంక్ నుంచి మెసేజ్, మళ్ళీ సిమ్ కొత్త సిమ్ తీసుకున్నాక మళ్ళీ మెసేజ్ పంపింది, లోన్ డ్యూ ఉంది, నీకు ఈఎంఐ నెలకింత ఇట్లా వస్తుంది. ఆమె పరిచయం ఏం చేసింది, మళ్ళీ అడిగింది బ్యాంకుకు పోతారు 5 lakhs లాస్ అయింది. సో ఇలా మళ్ళీ మేము చేయాల్సిన పని చేసినాం, కొంతవరకు హోల్డ్ చేసినాం, కొంతవరకు అయితే